పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కడప జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచడం దారుణమని తద్వారా ప్రజలపై భారం పడుతుందని నాయకులు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమీర్ బాబు, హరిప్రసాద్, లక్ష్మీరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు ఆర్టీసీ ఛార్జీలను పెంచి జగన్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని నాయకులు మండిపడ్డారు. 3 సంవత్సరాల పరిపాలనలో జగన్ ప్రభుత్వం 7 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు బస్ ఛార్జీలు పెంచారని సామాన్య ప్రజలపై భారం మోపడం దారుణమని టీడీపీ నేతలు విమర్శించారు. మేము ప్రజాస్వామ్య బద్దంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచితే దాన్ని నిరసన తెలిస్తే పొద్దునే మా ఇళ్ల కాడికి వచ్చి హౌస్ అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారా? మీ హౌస్ అరెస్ట్లకు, మీ తాటాకు చప్పళ్లకు, మీ యొక్క పోలీసులతో మేము భయపడం, దేనికైనా సిద్ధం. అవసరమైతే మా ప్రాణాలు త్యాగాలు చేసి ఈ ప్రజల కోసము ప్రజారక్షణ మేము తీసుకుంటాము. మీరు మీరు చేస్తున్న ఈ నిర్వాహకర వల్ల మీరు ప్రజలలో హేళనగా చూస్తున్నారు. మీకు కనీసం మాకు హక్కు కూడా లేదా నిరసన తెలిపేదానికి? కరెంట్ ఛార్జీలు ఉగాది రోజు కరెంట్ ఛార్జీలు పెంచుతావు, శ్రీరామనవమి పండుగ రోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెడతావు, మళ్ళా బక్రీద్ పండుగ వస్తుంది, బక్రీద్ పండుగ ఏమి ఇస్తావు అనుకున్నాము, ఈరోజు మళ్ళీ కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతావు, ఏమయ్యా నువ్వు? ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎవరిచ్చారు అధికారం నీకు? మరి ఈరోజు ఇన్ని బాధుడు కార్యక్రమాలు పెట్టి ప్రజలను నడిపించడం చాలా ఇది అమానుషం. వెంటనే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించి, ఎలక్ట్రిక్ ఛార్జీలు తగ్గించి ప్రజలను బాధుడు కార్యక్రమాల నుంచి కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మేము డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఈ దినం దౌర్జన్యంగా ఇళ్ల కాడ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మేము ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజలకు మేలు జరగాలని రావాలి అని ప్రశ్నిస్తూ ఉంటే మా నాయకులు కూడా అరెస్ట్ చేయడం దుర్మార్గము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అయితేనేమి, అదేవిధంగా మున్సిపాలిటీ ట్యాక్సీలు అయితే అన్నీ కూడా తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.